తమిళనాట పన్ను మినహాయింపు కోసం పవర్ పాండే కాస్త పా పాండేగా మారింది. పేరు మారితేనే సినిమాలో పవర్ మాత్రం ఏ మాత్రం మారలేదు. అదిరిపోయే స్టోరీ లైన్, అల్టిమేట్ టైమింగ్, మరీ ముఖ్యంగా రాజ్ కిరణ్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. ఓ ఫక్తు తమిళ సినిమా గురించి తెలుగు ఆడియన్స్ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, కానీ పా పాండే గురించి మాత్రం తప్పనిసరిగా మాట్లాడుకోవాలి. సీనియర్ హీరోలతో నిండిపోయిన టాలీవుడ్ కు పా పాండే లాంటి కథల అవసరం ఎంతైనా ఉంది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇలా చాలా మంది సీనియర్లు ఉన్నారు మనకు. వీళ్లతో పాటు మోహన్ బాబు, జగపతి బాబు లాంటి నటులు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ సెట్ అయ్యే స్టోరీ లైన్ ఇది. వయసు మీద పడుతుందంటే వీళ్లలో కొందరు ఒప్పుకోకపోవచ్చు, ఇలాంటి కథల్ని రిజెక్ట్ చేయొచ్చు, కానీ హీరోయిజం చూపిస్తూనే పెద్దరికం నిలుపుకునే ఇలాంటి పాత్రలు అరుదుగా మాత్రమే దొరుకుతాయి. ఖచ్చితంగా మన సీనియర్ హీరోలు కన్సిడర్ చేయాల్సిన కథ ఇది. ఒక యస్ బాస్ స్టెన్ మాస్టర్ జీవితంలో జరిగే కుటుంబ సంఘటనలు, లవ్ స్టోరీ ఆధారంగా పా పాండే సినిమా తెరకెక్కింది. ఓల్డేజ్ క్యారెక్టర్ అయినా కంటెంట్ లో మాత్రం కావాల్సినన్ని కమర్షియల్ హంగులు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, హాట్ టచింగ్ సీన్ పుష్కలంగా ఉన్నాయి. దీనికి తోడు తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేసుకునే అవకాశం ఉన్న వెరీ ఫ్లెక్సిబుల్ స్టోరీ లైన్ ఇది. మనసుకు హత్తుకునే ఇలాంటి కథల్లో చిరంజీవి లాంటి బడా స్టార్ నటిస్తే చాలా బాగుంటుంది. అయితే ఈ సినిమా చేసిన తరువాత మళ్ళీ ఖైదీ నెంబర్ 150 లాంటి కమర్షియల్ సినిమాల్ని చిరు టచ్ చేయలేరు. ఇప్పటికే మోహన్ బాబు ఈ సినిమా రీమేక్ రైట్స్ పై కర్చీఫ్ వేశారని టాక్. హీరో ధనుష్ ఈ సినిమాకి దర్శకుడు.